నమస్తే, వెల్కమ్ టు తెలుగు ఏపీటీఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం RRR. ఈ సినిమాని టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కించారు రాజమౌళి. ఇందులో స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ NTR నటించారు అన్న సంగతి మనకు తెలిసిందే. 4 సంవత్సరాలుగా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా యుఎస్ఏలో భారత్ కంటే ఒకరోజు ముందుగానే విడుదలైంది. యుఎస్ఏలో సినిమా రివ్యూ ఏంటో తెలుసుకుందాం. RRR సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉందని ఇక్కడి ప్రేక్షకులు అంటున్నారు. ఫస్ట్ హాఫ్లో కథ టేకాఫ్ అవటానికి కొంచెం టైం పట్టిందని, కానీ ఇద్దరు హీరోలు ఇంట్రడక్షన్ మరియు వాళ్ళిద్దరి స్నేహాన్ని చూపించే సీన్స్ చాలా బాగా ఉన్నాయని, కథ ముందుకు సాగుతూ ఒక్కొక్క ఎలివేషన్ పడుతూ ఇంటర్వెల్కి వెళ్ళేటప్పటికి ఊహించని ట్విస్ట్తో గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉందని ఇక్కడి ప్రేక్షకులు అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్లో ప్రతి 10 నిమిషాలకి ఒక ఎలివేషన్ సీన్స్తో, అలాగే ఎమోషన్ సీన్స్తో రాజమౌళి సినిమాని వేరే లెవెల్కి తీసుకువెళ్లారని అంటున్నారు ఇక్కడి ప్రేక్షకులు. నాటు నాటు సాంగులో చరణ్ NTR వేసే స్టెప్స్ ఫ్యాన్స్కి కన్నుల విందుగా ఉందని, కీరవాణి అందించిన అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వీటన్నిటితో ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా చిత్రం ఉందని ఇక్కడి ప్రేక్షకులు అంటున్నారు. అయితే ఈ చిత్రంలో జననీ సాంగ్ అద్భుతంగా ఉంది, అది సినిమా అయిపోయినాక కూడా మళ్ళీ హంట్ చేసే విధంగా ఉందని అంటున్నారు. మొత్తం మీద రాజమౌళి మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ను కాకుండా ప్రపంచ బాక్సాఫీస్ని కూడా షేక్ చేశాడనే మాట వినిపిస్తుంది. మరి ఇక్కడి మూవీ రివ్యూ ఏంటో మరొక వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.